అసని తుఫాన్ ప్రభావంతో ఏపీ తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. సముద్ర తీరాల్లో అలలు కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఉత్తరాంధ్ర తీరం వైపు తుఫాన్ వస్తూ ఉండడంతో క్రమంగా ప్రభావం పెరుగుతోంది. ఇప్పటికే పలు చోట్ల ఈదురుగాలులు వేస్తుండగా ఇవాళ సాయంత్రం నుండి ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. గతంలో ఏర్పడిన అసని తుఫాను ఇటు ఉత్తరాంధ్ర అలాగే ఉభయ గోదావరి ఒరిస్సా తీర ప్రాంతాల మీద కొంత ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కూడా ఈ తుఫానుకు సంబంధించి కొన్ని చోట్ల ప్రభావం అయితే కనిపిస్తుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల నిన్న బలమైనటువంటి ఈదురుగాలు వర్షాలు కురిసిన పరిస్థితి ఉంది. అలాగే కూడా ఏదైతే ఈ అసని తుఫాను ప్రస్తుతానికి కారు నికోబార్ దీవులకు సంబంధించి కూడా 600 కిలోమీటర్ల దూరంలోను, అదేవిధంగా పోర్ట్ బ్లెయిర్కి సంబంధించి కూడా 500 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నానికి 600 కిలోమీటర్ల దూరంలోను, అదేవిధంగా ఒరిస్సాలో ఉన్నటువంటి పూరికి 888 కిలోమీటర్ల దూరంలో కూడా కేంద్రీకృతమై ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇది క్రమంగా కూడా మరింతగా కూడా దిశను మార్చుకొని కాకినాడ విశాఖపట్నం తీరం వైపు క్రమంగా కూడా చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత నుంచి కూడా దీని తాలూకా ప్రభావం కదలిక ఎలా ఉంటుందనే దానికి సంబంధించి కూడా వాతావరణ నిపుణులు ఇంకా ఒక స్పష్టత వచ్చింది లేదు. ఇదైతే ప్రస్తుతానికి ఈ ఒరిస్సా లేదా ఉత్తరాంధ్ర తీరంలో తీరం దాటుతుందా లేదంటే కనుక సముద్రంలోనే బలహీనమవుతుందా అనే దానికి సంబంధించి కూడా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఏదైనా సరే ఈ తుఫాను ప్రభావం కారణంగా కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అంతేకాకుండా గంటకు 60 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలు వీస్తాయని చెప్పి కూడా చెప్తున్నారు. ఎక్కువగా కూడా వర్షాల కంటే కూడా బలమైనటువంటి భీకరమైన ఈదురుగాలు కారణంగా కూడా భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే కూడా ఈ తుఫాను కారణంగా మత్స్యకారులు ఎవరూ కూడా చేపల వేటకు వెళ్ళరాదని చెప్పి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా కాకినాడ విశాఖపట్నం పోర్టుకు సంబంధించి 2 ప్రమాద హెచ్చరిక జారీని కూడా చేయడం జరిగింది. అయితే ఈ తుఫాన్ అసని తుఫాన్కు సంబంధించి కూడా ఎప్పుడైతే ఈ ప్రభావం ఉంటుందో దీని కారణంగా కూడా ఇప్పుడు మనం విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద ఉన్నాం. ఇక్కడ పరిస్థితిని మనం చూడవచ్చు. బీచ్ అంతా కూడా ఇప్పుడు ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి తుఫాను తరుముకొస్తున్న నేపథ్యంలో కూడా సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. అలలు కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నా ఇప్పటికే కూడా తుఫాన్ తాలూకా ప్రభావం చాలా వరకు కూడా కనిపిస్తూ ఉంది. బలమైనటువంటి ఈదురుగాలు అనేవి ఈ రోజు నుంచి కూడా మొదలయ్యాయి. అదేవిధంగా సాయంత్రం అయ్యేసరికి ఉత్తరాంధ్రకు సంబంధించి కూడా ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. బలమైనటువంటి ఈదురుగాలు వేస్తాయి. అలాగే రాత్రి నుంచి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంటుంది. 10వ 11వ తేదీల్లో వరకు కూడా దీని ప్రభావం ఖచ్చితంగా కొనసాగుతుందని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. వర్షాలు అంటే భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు ఏ కొన్ని ప్రాంతాల్లో నీట ముంచేసే పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ఈదురుగాలు అనేవైతే కనుక ఖచ్చితంగా బలంగా వేస్తాయి. తద్వారా కూడా ఏవైతే పంట పొలాలు, అదేవిధంగా రోడ్డు పక్కన ఉన్న చెట్లు నేలకొలే అవకాశం ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నారు. అదే కారణంగా కూడా దాంతోపాటు ఏదైతే ఈ అసని తుఫానుకు సంబంధించి కూడా తీరం దాటిన తర్వాత కూడా దీని తాలూకు ప్రభావం మరికొంత కొనసాగే అవకాశం ఉందనే చెప్తున్నారు. తీరం దాటిన తర్వాత ఈ తుఫాను కారణంగా వాతావరణంలో అనేకమైన మార్పులు చోటు చేసుకోవడం ద్వారా కూడా పగటి పూట ఉష్ణోగ్రతలు అంటే వేసవి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. తుఫాను దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో భారీగా కూడా పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగితే ప్రస్తుతానికైతే కనుక చాలా చోట్ల 40 నుంచి 45 డిగ్రీల మధ్య మాత్రమే పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తుఫాను తీరం దాటిన తర్వాత వాతావరణ పరిస్థితుల్లో అనేక రకమైన మార్పులు చోటు చేసుకోవడం ద్వారా 45 నుంచి 49 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతే రాష్ట్రమంతటా కూడా బలమైన వడగాల్పులతో కూడినటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతే వేడిమి నెలకొంటుంది. అంతేకాకుండా తెలంగాణ మీద కూడా దీని తాలూకా ప్రభావం కొంత ఉంటుందని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. ఈ రకంగా కూడా ఈ అసని తుఫానుకు సంబంధించి కూడా చాలా ప్రభావాన్ని అయితే వర్షం రూపేణ చూపకపోయినప్పటికీ అటు గాలులు వడగాల్పుల కారణంగా కూడా ఈ తుఫాను ప్రభావం అనేది తెలుగు రాష్ట్రాల మీద చూపించే ఆకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే ఈరోజు సాయంత్రం నుంచి కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ వర్షాలు ఈదురుగాలు అనేవి మొదలయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. తుఫాన్ తాలూకా ప్రభావం ఈదురుగాలులోనే ఎక్కువగా ఉంటుంది. వర్షం పరంగా కూడా తక్కువ ఉంటున్నప్పటికీ కూడా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కూడా అన్ని చోట్ల సన్నద్ధంగా ఉండాలని సిబ్బందికి సూచనలు సలహాలను కూడా జారీ చేయడం జరిగింది. కెమెరామ్యాన్ సత్యతో విక్రమ్.